భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. టేకులపల్లి మండలం కొత్తూరులో రిమోట్ కార్ పేలడంతో అరవింద్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. జాతరలో కొన్న రిమోట్ కారుతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో అరవింద్ తీవ్రంగా గాయపడ్డాడు. అరచేతి చితికిపోగా లివర్ డ్యామేజ్ అయింది. దీంతో ఖమ్మంలోని ప్రశాంతి హాస్పిటల్కు తరలించారు పేరెంట్స్. ప్రస్తుతం బాలుడి పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు డాక్టర్లు. అది సడన్ గా అకస్మాత్తుగా పేలడం వల్ల మొత్తం బాడీ మొత్తం ఇంజరీస్ తోటి చేయి మొత్తం నుజ్జునుజ్జు అయిపోయి, అలాగే పొట్టకు మొత్తం ఇంజరీస్ అయిపోయి, లోన లివర్ డ్యామేజ్ అయిపోయి చిన్న పేగు కూడా బయటకు వచ్చేసి కొంచెం క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రజెంట్ పేషెంట్ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గానే ఉంది. బీపీ ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి, కానీ కొంచెం ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పేషెంట్కు. లోన పేగు మొత్తం పగిలిపోయి లివర్ పోయి లోన పొట్టలో అంత నీరు చేరింది, చేయి మాత్రం బాగా ఖరాబ్ అయింది. ఇమీడియట్గా అయితే ఈ పేగు పొట్ట మొత్తం ఓపెన్ చేసేసి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇమీడియట్గా ఉన్నది. రిమోట్ కారు బొమ్మ కారు జాతరలలో పెట్టేది అయితే దాంట్లో అది ఖరాబ్ అయితే ఆ గడ్డతోటి టీవీ రిమోట్ చెల్లుతోటి వైర్లు కలిసిన మావాడు పెద్దోడు అది చీపించేవారికి అది ప్యాన్లాగా తిరుగుతుందని దాన్ని మావాడు వాడిండు. వాడేవారికి అది ఏ వైర్ ఎటు కలిసిన చెల్లుకి తగిలిందో ఆ చెల్లు పేలి బాంబు పేలినట్టు పేలి కొత్త కారు ఇట్లా బట్టి తలిగి పక్కబడి పేలి బయటకు వచ్చింది.